నమస్తే నేను మీ జాహ్నవి కేరళ వైద్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కేరళ ఆస్ట్రాలజీకి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది ఇది మనందరికీ తెలుసు కదా మరి కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మనందరికీ ఎప్పటికప్పుడు జాతక వివరణ అండ్ అక్కడి సంప్రదాయాల ప్రకారం ఎంతో చక్కటి రెమెడీస్ అందిస్తూ ఉన్నారు కదా మన తనుష్క గారు మరి ఈరోజు మనతో ఉన్నారు చక్కటి రెమెడీ అందున ఇప్పుడు వచ్చేది అమావాస్య కదా మరి ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏమిటి డీటెయిల్డ్గా తనుష్క గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ ఎలా ఉన్నారమ్మా చాలా బాగున్నా ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో మన వ్యూస్ అందరు మిస్ అవుతున్నారు మిమ్మల్ని సో ఎంతో చక్కటి రెమెడీస్ అందరికీ అందిస్తున్నారు అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అయితే అమ్మ మరి అమావాస్య వస్తుంది కదా మరి ఈ అమావాస్యకి జనరల్గా అంటే అటు తమిళన్ ప్రకారం తమిళ ప్రకారం కానీ కేరళ అక్కడ పద్ధతుల ప్రకారం కానీ అమావాస్యకి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి అసలు ఏం చేస్తారమ్మా అక్కడ అంటే అమావాస్య అంటేనే వాళ్ళు ఎక్కువ పెద్దవాళ్ళకి తిది ఇచ్చేది ఉంటుంది అంటే తిది అంటే మీకు తెలుసు తర్పణం అంటే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు పితృ తర్పణాలు ఇస్తారు అవి కాకుండా ఏంటంటే ఎవరికైనా కానీ ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే ఆ రోజుల్లోనే పూజలు చాలా పవర్ఫుల్గా చేపిస్తారు అంటే అది మిడ్ నైట్లో ఉంటుంది అమావాస్య నైట్లో సో ఇప్పుడు అమావాస్య నైట్ అంటే మనం వచ్చి ఇప్పుడు మంగళవారం బుధవారం రెండు రోజులు కలిసి వస్తుంది అమావాస్య కాబట్టి మంగళవారం రాత్రి వచ్చే అమావాస్యనే చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ వాళ్ళు రెండు రోజులు చేస్తారు ఉన్న మంగళవారం నైట్ వచ్చే అమావాస్యకి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నిటిగా అసలు ఇవి పితృదేవతల గురించి తర్వాత ఏమవుతుందంటే చత్రు బాధల గురించి నెక్స్ట్ బాగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు అంటే ఎవరికైనా కానీ నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా చేతబడి చేసి ఉంటానో సో వాళ్ళకి అది రిమూవ్ అవ్వాలంటే నెక్స్ట్ ఏంటంటే వారి మరీ ఆరోగ్యం బాగలేదనే వాళ్ళకి కూడా సో ఈ అమావాస్య తిదిలో చేసుకోవచ్చు పూజలు అది కాకుండా అమావాస్యలో ఏమైతుందంటే ఇది అధిక శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్య అసలు లక్ష్మీదేవికి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు శ్రావణ మాసం అంటేనే ఎలా విష్ణుమూర్తికి చాలా అసలు చాలా చాలా మంచి మాసము అట్లనే ఆ విష్ణుమూర్తి రూపం ఎందుకంటే అమ్మవారు అనేటప్పుడు ఎప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి లేకుండా ఆయన ఉండరు సో అలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ లక్ష్మీదేవి పూజలు చేస్తే కూడా చాలా బాగుంటుంది లక్ష్మీ అంటే అదే కదా మనకి నిత్యం కావాల్సింది చాలా అవసరం పడేది ప్రతి ఒక మనిషికి లక్ష్మీ గడాక్షం కదా ఇప్పుడు ఈ అమావాస్యలో ఎట్లా పూజలు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకరు ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండే వాళ్ళకి సో మనం పూజలు చేసుకోవాలంటే నార్మల్గా ఏందంటే అసలు అష్ట ఐశ్వర్యం గురించి మనం మహాలక్ష్మి అమ్మవారి లక్ష్మీదేవికి చేపిస్తాం కానీ ఆ రోజులో చేపించే పూజ అసలు వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ ఎవరైతే అసలు క్లయింట్ చాలా సఫర్ అవుతున్నారో వాళ్ళ ఫోటో అవి కాకుండా వీళ్ళకు అసలు ఏం దైవమో లేదు వాళ్ళ మొక్కే దేవత ఏంది అసలు వాళ్ళ ఇష్ట దేవత ఏందో ఇవన్నీ మనకు డీటెయిల్స్ అయితే పెట్టారంటే సో అమావాస్య రోజులో మనం స్పెషల్గా పూజ చేపిస్తాం సో ఆ పూజలు ఎందుకు అంత ఫలితం వస్తుంది అంటే ఇది వచ్చి అంటే మనకు ధన వశీకరణ పూజలు అనమాట సో వశీకరణం అంటేనే నార్మల్గా గ్రహాలని మనకు ఎంత ఫేవర్గా మనకు వశీకరణం చేస్తామో అలానే లక్ష్మీదేవిని కూడా మనకు వశీకరణం చేసుకోవచ్చు అప్పుడు మనం చేసిన తర్వాత ఏమైతుందంటే అష్ట ఐశ్వర్యాలు అనేది వస్తుంది సరే ఇది ఎలా పాటించాలా అసలు ఇప్పుడు అమావాస్య రోజు మనం స్టార్ట్ చేస్తామనుకోండి ఆ రోజు పూజ ఆ రోజు నైట్ మొదలవుతుందంటే వాళ్ళు ఆ రోజు సాయంత్రమే అసలు ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి సో అప్పుడు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ఐశ్వర్యం గురించి ఆ పూజలైన కొన్ని మెటీరియల్ కేరళ నుంచి వస్తుంది మా సో అప్పుడు ఏమవుతుందంటే కేర కేరళలో తర్వాత తమిళనాడు కొల్లిమల ఒక ప్లేస్ సో అక్కడ నుంచి మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు కదా అవును మొన్న కూడా వెళ్ళి వచ్చా పూజలు అవి కూడా అక్కడ బాగా చేయిస్తాను నేను వచ్చే మూడు రోజులు అవుతుంది అక్కడ నుంచి వచ్చి అందుకనే మాకు లేట్ అయింది అవును ఎందుకంటే అక్కడ స్పెషల్ గా పూజల గురించి వెళ్తూ ఉంటాం మేము సో ఎవరైతే అసలు చాలా సఫర్ అవుతున్నారో ఆర్థికంగా సో అలాంటి వాళ్ళు ఈ అమావాస్య పూజలు చేసుకోవచ్చు ఇందులో కూడా ఏంటంటే కొంతమందికి అసలు పూజలు మేము ఎక్కువ అసలు ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం అంటే అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఏమైతుందంటే ఇప్పుడు కేరళ పూజలు అనేటప్పుడు మనకు తొందరగా వశీకరణం అనేది అయితది అంటే ధన వశీకరణం అంటే తాంత్రికం అంటే ఇప్పుడు మనకేమవుతుందంటే దేవతల్ని ఎలా అంటే మనం నార్మల్గా మొక్కుతే చాలా రోజులు టైం పడుతుంది సో ఇప్పుడు వెంటనే వాళ్ళకి వాళ్ళకి మంచిగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని అంత కాదు కదా అసలు ఎంతోమంది లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు కానీ కూడా అలానే కష్టపడుతూనే ఉన్నారు కదా అసలు వాళ్ళకి ఎందుకు ఐశ్వర్యం రాలేదు అని ఒక విషయం మనం చూడాలి ఇక్కడ మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జాతక చక్రంలో ధనస్థానంని ఉంటుంది ఆ ధనస్థానం వాళ్ళకి బాగా లేకపోతే వాళ్ళు ఎంతదా లక్ష్మీదేవి పూజలు చేసినా ఫలితం రాదు అప్పుడు మనం చేయించేది ఏంటంటే ఆ ధన వశీకరణం ఏంది ధన స్థానానికి సంబంధించింది చేపిస్తాం అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే అసలు అష్ట ఐశ్వర్యం వస్తుంది చాలా మందులు మనం చేపించిన ఈ పదిహేను సంవత్సరాల్లో ఎక్కువ ధన వశీకరణ పూజలే చేపించి ఉన్నాం మనం ఎవరైనా అడిగితే కూడా పూజలు చాలా మందులు చేపిస్తాం ఎక్కువ అమావాస్యలో మేము చేపించే పూజలు ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ అంటే చత్రు బాధలు పోయేదానికి చేపిస్తాం అది ఫస్ట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ తొలిగిపోయేదానికి తర్వాత వాళ్ళ శత్రువులు అంటే నార్మల్గా శత్రువు ఏ ఏ టైప్ లో వస్తారు అసలు ఎలా ఉంటుంది అంటే రిలేషన్ లో ఉంటారు తర్వాత ఏమవుతుందంటే బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ వైపు వాళ్ళ చత్రువులు వస్తారు లేకపోతే నైబర్స్ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంది సో లేకపోతే వాళ్ళకు తోడు పుట్టిన వాళ్ళ వల్ల కూడా వస్తుంది కదా సో ఇలా ఒకరి ఊరికి ఒక్కొక్క రకంగా చత్రువులు ఉంటారు కదా అట్లా ఉన్నప్పుడు దానికి రెమెడీ ఎలా చేయాలి ఎందుకంటే మనకు ఫలితం అనేది తొందరగా రావాలి ఫస్ట్ సో దానికి కరెక్ట్గా మనం ఈ అమావాస్య టైమింగ్లో అది కూడా ఈ చాలా పవర్ఫుల్ అమావాస్య ఇది అసలు దేనికి ఈ టైమింగ్లో చేసే పూజలు చాలా మంచి ఫలితం ఇస్తారు ఎందుకంటే ఈసారి మనకు తెలుగు వాళ్ళ ప్రకారం అధిక శ్రావణం కదా అది అదే అవును ఎందుకంటే ఇది రెండున్నర సంవత్సరం తర్వాత వచ్చేది కదా అసలు అధిక మాసం అనేది మనం రెండు ముక్కాలు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా అప్పుడు ఏమైతుందంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ మాసంలో ఇప్పుడు వచ్చే ఈ ఒక అమావాస్య అనేది చాలా మంచి అమావాస్య అందున శ్రావణ అమావాస్య మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత వస్తుంది ఆది కూడా నిజమే ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చి ఇట్లా శని భగవాన్ కూడా చూసారంటే అసలు ముప్పై సంవత్సరాలకు ఒకసారి జన్మరాశికి వస్తాడు కదా ఇప్పుడు ఈసారి ఒక రాశికి వచ్చాడు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు టైం తీసుకుంటాడు కదా ఆయన సో అలానే ఇది కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కానీ మనం శని గురించి చెప్తున్నాం కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఈ ఒక తిథిలు ఉంటుంది చూడండి ఇప్పుడు అమావాస్య తిథి అనేటు ఆ తిథిలో పూజలు చేసేది అనేది చాలా స్పెషల్గా చేస్తే దానికి సంబంధించిన ఫలితం అనేది వచ్చేస్తుంది అయితే అమ్మ ఈ అమావాస్యకి మనం ప్రత్యేకించి మనం మీరు అన్నట్టు ధనం కావాలన్నా శత్రు పోవాలన్నా ఏమన్నా వశీకరణాలు ఇవి పోవాలన్నా సరే ఆ ప్రతి ఒక్క జాతకం ప్రకారం కూడా అలా చేసుకోవచ్చు అంటారు ప్రత్యేకించి కొన్ని రాసుల వారికి ఏమైనా ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయంట అంటే ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు ప్రజెంట్ చాలా మందులు బాధపడేది ఏళ్ళ నాశాని వల్ల బాధపడేది సో ఆ ఏలనాశానిలో ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళు ఎంతదా పూజ చేసుకున్నా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు వీళ్ళు చేసుకోవచ్చు కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు తర్వాత ఏందంటే మీనరాశి వాళ్ళు కర్కాట్క రాశి వాళ్ళు విరుచుక రాశి వాళ్ళు సో ఇవి ఐదు రాశి వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ శనికుడు గోచార రీతిగా ఆయన భగ్రగదిలో ఉన్నాడు ప్రజెంట్ గోచారంలో ఆయన ఎలా ఉన్నాడంటే భగ్రగదిలో ఉన్నాడు అప్పుడు ఏమైతుంది అసలు ఆయనకు పూజలు స్పెషల్గా వాళ్ళు చేసుకోలేదు నవగ్రహాల దగ్గర వెళ్ళి శనికి పూజలు చేయకూడదు ఇప్పుడు నవంబర్ థర్డ్ వరకు అసలు చేసుకోకూడదు శనికి డైరెక్ట్గా పూజలు చేయకూడదు అది కూడా నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే భగ్రంలో ఉన్నప్పుడు ఆయనకు పూజలు చేస్తే ఎక్కువ సమస్యలు వస్తుంది సో అందుకే ఆయనకు శనికి డైరెక్ట్గా వెళ్ళి పూజలు చేసుకోవద్దు అని చెప్తూ ఉంటాను ఇప్పుడు అందరూ ఏం చేస్తారు ఈ ఆశ్రమ శని రాశికి ఉందని లేదు అర్థ అంటే అర్థ ఆశ్రమ శని విరుచుగ రాశికి సో కుంభరాశికి జన్మశని తర్వాత మకర రాశికి ఏంటంటే కుటుంబ శని సో మీనరాశికి అని సో అంటే పాదశని ఇలా ఉన్న వాళ్ళు కూడా ఈ అమావాస్య పూజలు అనేది చాలా బాగా ఫలితం ఇస్తుంది ఎందుకంటే మనం చేయించేది వశీకరణం ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఒకవేళ మీరు చేసే పూజల్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారనుకోండి ఎవరైనా సరే చేయవచ్చు అంటారా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ వాళ్ళ జాతకం కూడా ఇవ్వాలా జాతకం ఉంటే వాళ్ళకి తొందరగా ఫలితాలు అందుతుంది ఎందుకంటే ఇప్పుడు ధన వశీకరణం చెప్తున్నాం ధన వశీకరణానికి మనం ఈ అమావాస్యలో చేపించే పూజ ఇప్పుడు వాళ్ళకి ఆ వశీకరణం చేసేదాంతో పాటు ధనస్థానంకి మనం చేపిస్తాం కదా ప్రతి ఒక్కరికి ధనస్థానం వేరే వేరే ఉంటది వాళ్ళ లగ్నాన్ని పెట్టి సో అప్పుడు మనం ఏందంటే ఒక రాశిలో పుట్టిన వాళ్ళు సేమ్ ఒకటేలాగా ధనస్థానం ఉండదు లగ్నాన్ని పెట్టి చేంజ్ అవుతుంది కదా అందుకే మనం ఎందుకంటే ఒక పరిష్కారం ఇస్తే వాళ్ళకి ప్రాపర్గా అది అందాలి సో మనం ఎప్పుడు జ్యోతిష్యం నమ్ముతామో ఫలితం వచ్చినప్పుడు నమ్ముతాం కదా సో అందుకే జ్యోతిష్యం అంటే అసలు పర్ఫెక్ట్గా అనలైజ్ చేసిన తర్వాతనే పరిష్కారం అనేది ఇస్తాం మనం చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కేరళ జాతకం అనేది చాలా విశిష్టమైనది అది అందరికీ తెలుసు కదా అంటే కొంచెం చిన్న చిన్న తెలుగు పదాలు మనకి అర్థం కాకపోయినప్పటికీ అక్కడ జరిగే ప్రొసీజర్ మనం తెలుసుకుని దాని ప్రకారం మనం ఫాలో అయితే డెఫినెట్గా మనకి ఫలితాలు వస్తాయి మనకి అద్భుతమైన ఫలితాలు రావాలంటే మరి ఇలాంటి ప్రొసీజర్స్ ప్రకారము కొన్ని కొన్ని పూజలు మనం చేయించుకుని చిన్న చిన్నవి సో జాగ్రత్తగా చేసుకుంటే కూడా ఈ జీవితంలో విపరీతమైన కష్టాల్లో ఉన్నామని బాధలు పడేవాళ్ళు కానీ సో ఎవరికైనా సరే చక్కగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి సో డెఫినెట్గా మరి తనుష్క గారి చేత మీరు కూడా పర్సనల్గా మీ యొక్క సమస్యలకు సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలి దాని ద్వారా మీరు ఉన్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు సో మీకున్న ఏ సమస్యనైనా తనుష్క గారికి చెప్పుకుని ఆ సమస్యకి తగిన సొల్యూషన్ని కూడా తీసుకోవచ్చు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే